ఎన్ఎస్జి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి దళం. అన్ని రకాలైనటువంటిది, కత్తిని వాడగలరు, బాంబుని వాడగలరు, తుపాకీని వాడగలరు, సినిమాలలో హీరోలు డూపులతో చేయించేయన్ని నిజ జీవితంలో చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి. ఈ ఎన్ఎస్జికి సంబంధించినటువంటి బ్లాక్ క్యాట్ కమాండోలు చేపట్టినటువంటి సుదర్శన్ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుతున్నటువంటి భారత్ పరిక్రమ్ కార్ ర్యాలీ విజయవాడకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు వచ్చింది. గాంధీ హిల్స్లో సాక్షిగా మహాత్మా గాంధీ స్తూపానికి నివాళులర్పించారు ఎన్ఎస్జి కమాండోలు. ఆ తర్వాత తమ యాత్ర కొనసాగించారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా వీళ్ళు టూర్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఎన్ఎస్జి గురించి చెప్పడంతో పాటుగా అమృత ఉత్సవ్, 75 ఏళ్ల స్వతంత్ర భారతానికి సంబంధించినటువంటి సంబరాలలో పాల్గొని చివరికి వచ్చే ఏడాది జరగబోయేటువంటి 15 నాటికి పూర్తి స్థాయిలో దేశమంతా చుట్టి రావాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తో నడుస్తుంది. పూర్తి దేశభక్తితో పాటుగా ప్రాణాలని అర్పించడానికి ఇక్కడ అదే సినిమా డైలాగ్ కూడా ఉంది, మిగతా చోవాట్ల తుపాకులు కాల్పులు జరుపుతూ ఉంటే నాయకుల్ని కాపాడుతూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ నాయకుడిని కాపాడటానికి తమ ప్రాణాలని అడ్డం వేసేవాళ్లే ఎన్ఎస్జి. ఆ వాళ్ళు ఇప్పుడు దేశమంతా టూర్ చేస్తున్నారు, అందులో భాగంగా ఆంధ్రాకు వచ్చారన్నమాట.